రాంపురంలో ఎక్సైసీఏ 8 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం వివిధ విక్రయాలు బంద్ కావడంతో నాటు సారా విక్రేతలు దీనిపై దృష్టి సారించారు. సీతారాంపురంలో రవాణా అవుతున్న నాటు సారాని టీఐ శ్రీనివాసరావు పట్టుకున్నట్టు పేర్కొన్నారు. లాక్ డౌన్ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని మద్యం షాపులు మూసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మందు బాబులు నాటు సారాయి తీసుకొచ్చి అమ్ముతున్నారనే ఉద్దేశంతో ఈరోజు బోడి సిద్దాయపల్లి వద్ద వాలంటీర్లను తీసుకొని మేము రూట్ వాచ్ చేస్తుంటే చింతోడు గ్రామం నుంచి వచ్చే దారిలో బోడి సిద్దాయపల్లి వద్దకి ఒక మోటార్ బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ అనుమానంతో వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ మధ్యలో బైక్ ముందు ఒక అతను తోలుతున్నాడు, వెనక కూర్చున్నాడు. మధ్యలో ఒక 20 లీటర్ల సారా 20 లీటర్ల క్యాన్ ఉంది. ఆ క్యాన్ దించి పరిశీలిస్తే దాంట్లో 8 లీటర్ల సారాయి ఉంది. పెనుగొడి జయరాములు, పెనుగొడి ఒక అతని పేరు బండి తోలుతున్న అతని పేరు పెనుగొడి జయరాములు, నల్లబోతుల రవి వెనకాల కూర్చున్న అతని పేరు నల్లబోతుల రవి. వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రాపర్టీని మరియు బండిని కూడా సీజ్ చేయడం జరిగింది. రేపు వాళ్ళని కోర్టుకు పెడతాం.